సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఎహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలనున్నది ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాని త్రిప్పును ఒకడు తనకేర్పరచుకుని మార్గము ఎట్టిదైనను తన దృష్టి కది న్యాయముగానే అగపడును యహోవా ఏ హృదయములను పరిశీలన చేయువాడు నీతి న్యాయములననుసరించి నడుచుకొనుట బలునర్పించుట కంటే ఎహోవాకు ఇష్టము అహంకార దృష్టియు గర్వహృదమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు శ్రద్దగల వారి యోచనలు లాభకరములు పని పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకొందురు భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు వారు చేయు బలత్కారము వారిని కొట్టుకొని పోవును దోషరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము పవిత్రుల కార్యము యథార్థము గయ్యాలితో పెద్ద ఇంట నుండిట కంటే మిద్దెమీదనొక మూలను నివసించుటమేలు భక్తిహీనుని మనస్సు చేయగోరును వాడు తన పొరుగువానికైనను దయతలచడు అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివినందును నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును దరిద్రుల మొర వినక చెవి మూసికొనువాడు తాను మొరపెట్టునప్పుడు అంగీకరింపబడడు చాటున ఇచ్చిన బహుమానము కోపము చల్లార్చును ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును న్యాయమైన క్రియలు చేయుట నీటిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును సుఖభోగముల ఎందు వాంచగలవానికి లేమి కలుగును ద్రాక్షారసమును నూనెయు వాచించువానికి ఐశ్వర్యము కలుగదు నీటిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాస ఘాతకులు కూలుదురు ప్రాణము విసికించు జగడ కొండి దానితో కాపరము చేయుటకంటే అరణ్యభూమిలో నివసించుటమేలు విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచును నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును జ్ఞాని అయిన యొక్క పరాక్రమశాలుల పట్టణ ప్రాకారమెక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును సోమరి వాని చేతులు పనిచేయనొల్లవు వాని ఇచ్చ వాని చంపును దినమెల్లా ఆశలు పుట్టుచుండును నీతిమంతులు వెనుకతీయక ఇచ్చుచుండును భక్తిహీనులు అర్పించు బలు హేయములు దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరిహేయములు కూట సాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును భక్తిహీనులు తన ముఖమును మార్చుకొను యదార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును యహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత్తపరచుట కద్దు గాని రక్షణ Yehovah Adinamu